वेलकम टू मै चैनल। सो फ्रेंड्स वीडियो एंटे मन की माया कि उड़ा वाल एला प्रॉब्लम्स वस्ताई दिनों वीडियो सो दीनमी आलरे नीडियो को सो दीं वीडियो स्पेषल ना एक्सपीरियंस मेदान सो अटे नीन मिस्टेक्स वाले एर्ली डेलीवरी अ सो दीन वाल प्रॉब्लम्स वाने वीडियो षेर चाहान। सो अंत मुझे मेरे एवरना चाने को विजिटे प्लीज़ लाइक चेक शेयर चेक अलग ना चाने सब्सक्राइब चे मन वीडियो अच्छे स्टार्ट माया मन की किंद की उसे मन की थर्ड मंथ मन एंटी स्कैन अतर कदा सो आ स्कैनिंग मन की माया पोजिशन एला मन की डॉक्टर सजेस्ट सो अंटे माया नार्मल गा जनरल गा अंदर की किंदे के उंटुंदी। सो 90-95% पीपल्स की किंदे उंटुंदी अंटे फर्स्ट स्टार्टिंग वीक्स लो अन्नमाट। सो इदी मन की फिफ्थ मंथ अट्ला वच्चेसरिकि मन कोदि कोदिगा पैकि जरुगुतुंदी। सो अट्लांटप्पुडु मनकि एट्लांटि प्रॉब्लम अयिते उंडदु बट अंटे नाकेमैंदंटे नाकोच्चेसि माया अनेदि किंदिके उंडिंदन्नमाट लास्ट वरकु अंटे నాకు 7th మంత్ వరకు కూడా ఆల్మోస్ట్ కిందకే ఉండింది 8th మంత్ వచ్చేసరికి కొద్దిగా పైకి జరిగింది అన్నమాట ఇంకా పూర్తిగా అయితే పైకి వెళ్ళలేదు బట్ నేను అది నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు ఏమైందంటే నా డెలివరీ టైం లో నాకు అంటే 1 మంత్ ముందే నాకు డెలివరీ అయిపోయింది 1 మంత్ ఆల్మోస్ట్ 1 మంత్ 10 డేస్ ముందే నాకు డెలివరీ అనేది అయ్యిందన్నమాట। సో ఎందుకు అంటే నాకు మాయ కిందకు ఉండడం వల్ల నాకు ఉమైర్ అనేది బ్రేక్ అయిపోయింది। సో అది బ్రేక్ అవడం వెంటనే నాకు ఇంకా అంటే ఎక్కువ వాటర్ పోతుండేసరికి నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు ఇమిడియట్ గా సిజరీన్ చేయాలని చెప్పారు। సో వెంటనే నాకు సిజరీన్ చేసి బేబీని అయితే తీసేశారు అన్నమాట। సో ఇప్పుడు నేను బేబీ అయితే ఇద్దరం హ్యాపీగానే ఉన్నాము। సో మీరు ఇట్లాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు ఎందుకంటే మనకి మాయ అనేది కిందకుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మనకి ప్రీమెచ్యూర్ బేబీస్ అయితే డెలివరీ అవ్వాల్సి వస్తుందన్నమాట। సో దానివల్ల మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది ఎందుకంటే బేబీని మళ్ళీ ఎన్ఐసీయూలో పెడుతుంటారు। సో మదర్ కి ప్రాబ్లమే బేబీ కి ప్రాబ్లమే అన్నమాట। సో ఇట్లాంటివి జరగకుండా మనము మంచిగా రెస్ట్ అనేది తీసుకోవాలన్నమాట। సో మామూలుగా మాయ కిందకుండే వాళ్ళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వెయిట్ అయితే అస్సలు ఎత్తద్దు అట్లాగే స్టెప్స్ కూడా ఎక్కడం అవాయిడ్ చేసేసేయండి స్టెప్స్ ఎక్కడం దిగడం సో ఇట్లాంటి కంపల్సరీ అవాయిడ్ చేయాలి। నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్గా కూర్చొని లేవడం సో ఇట్లాంటివి కూడా చేయకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్లో అయితే అసలు చేయకూడదు అన్నమాట। సో దీనివల్ల ఏంటంటే మనకి బ్లీడింగ్ అనేది అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది। సో బ్లీడింగ్ అవ్వచ్చు స్పాటర్స్ అవ్వచ్చు సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అన్నమాట। అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మాయకి ఎందుకు ఉండిందంటే చాలామందికి అంటే 90-95% పీపుల్స్కి నార్మల్ డెలివరీ అయితే అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట మాక్సిమం వాళ్ళకి సిజేరియన్ అవుతుంది। సో ఎందుకంటే మనము అంటే మనం జాగ్రత్తగా ఉంటే డాక్టర్ చెప్పినట్లు మనం ప్రిస్క్రిప్షన్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే సో మనకి నార్మల్ డెలివరీ అవ్వచ్చు బట్ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా మనకి ఈజీగా మనకి సిజేరియన్ అవుతుంది అన్నమాట। సో సిజేరియన్ కావాలనుకునే వాళ్ళు మాత్రం అది మీ ఛాయిస్ అన్నమాట అంటే నార్మల్ డెలివరీ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం ఈజీగా డాక్టర్ చెప్పినట్లే ఫాలో అవ్వాలి డైట్ కానీ మెడిసిన్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ సో ఏమైనా సరే డాక్టర్ చెప్పినట్టే ఫాలో అవ్వాలి మాక్సిమం అంటే ఇప్పుడు మనకి అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు ఆల్రెడీ పాప ఉంది కాబట్టి సో నేను పాపని ఎత్తుకోవడం తినిపించడం సో ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా అంటే తినిపించడం లేదంటే వాళ్ళు ఏడ్చినప్పుడు ఎత్తుకోవడం సో ఇట్లా జరగడం వల్ల సో నేను మా పాపని అప్పుడప్పుడే తీసుకోవడం ఎత్తుకోవడం జరిగిందనమాట। సో దానివల్ల ఏంటంటే అది ఎందుకో ఏమైందో తెలియదు కానీ నాకైతే ఎర్లీ మార్నింగ్ సో ఇట్లా జరిగిందనమాట। సో ఆ ముందు రోజు నైట్ ఒక ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 4కి అట్లా నేను మా పాపని నిద్రలో తీసుకున్నాను సో ఎత్తుకోవడం వల్ల సో అట్లా జరిగిందని నేను అనుకుంటున్నాను। సో ఎందుకంటే బేబీ వెయిట్ అనేది పొట్ట మీద పడుతుంది కదా సో ఇట్లాంటివి అయితే అస్సలు చేయకండి వెయిట్ అయితే అస్సలు ఎత్తుంది అన్నారు అంటే ఎక్కువ వంగి లేవడం కూడా చేయొద్దన్నారు బట్ నేను అట్లా చేయాల్సి వచ్చేసింది సడన్గా సో కాబట్టి నాకు దీనివల్ల నాకు ఎర్లీ మార్నింగే అనమాట స్టార్ట్ అయింది నాకు హోమనేర్ అనేది సో దానివల్ల నేను మార్నింగ్తోనే హాస్పిటల్కి వెళ్ళిపోయాము సో వాళ్ళు కంపల్సరీ సిజేరియన్ చేయాలని చెప్పారనమాట సో నాకు ఆల్రెడీ ఫస్ట్ కూడా సిజేరియనే తొందరగా అయితే బేబీ డెలివరీ అయిపోయింది అనమాట అండ్ వచ్చేసి మా బేబీ వెయిట్ కూడా 2.2 kgsే ఉండేదన్నమాట సో ఇప్పుడు ఓకే అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు డెలివరీ 25 డేస్ అయిపోయింది సో నేను నెక్స్ట్ వీడియోలో కూడా ప్రీమెచ్యూర్ బేబీకి మనం ఎట్లాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు మీకు ప్లెజెంట్ అనేది కిందకి ఉంటే మాత్రం కంపల్సరీ రెస్ట్ తీసుకోండి ఒకరి సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట అంటే ఫస్ట్ బేబీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ సపోర్ట్ తీసుకోవాల్సిందే లేకపోతే ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటుంది మీరు స్టార్టింగ్ నుంచి నెగ్లెక్ట్ చేసినా కానీ మనకి సెవెంత్ మంత్ స్టార్టింగ్ నుంచి సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ కంప్లీట్గా అలాగే నైన్త్ మంత్ హాఫ్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకి ఈ మధ్యలో డెలివరీ అయిందంటే బేబీ వెయిట్ అనేది తగ్గిపోతుంది సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది సో కంపల్సరీ సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి।
సో ఇది వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ మీద మీకు షేర్ చేశాను అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచిగా ఫుడ్ తీసుకోండి, అలాగే మంచిగా వాటర్ తీసుకోండి. సో హెల్తీ డైట్ అనేది ఫాలో అయిపోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.